అందుకే నేను అన్న ఇది అవమానించడం ఎక్కరించడం మనిషిని బాగా కొట్టి దెబ్బల్లో ఉంటే పుండు మీద కారం పోసినట్టు మళ్ళా కారం వేసి మనో వీనికి ఆనందం పైసాచక ఆనందం రైతు ఆ పరిస్థితిలో ఉంటే పదహైదు రూపాయలు ఇచ్చి ఇది మెతుకులేసి ఇది దినండి మీరు అయిపోతుంది నీ బ్రతుకు బాగుపడిపోతుందంటే ఏమనాలి ఏ ముఖ్యమంత్రిని ఒకసారి నేను ఇదే మరిగా అనంతపూర్కి వెళ్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి వీలు లేదన్నారు మా అధికారులు ఇన్పుట్ సబ్సిడీ నేనే పెట్టా అనంతపూర్ రైతాంగం సమస్య చూస్తే పదేళ్లలో ఆరేడు సంవత్సరాలు కరువు ఒకటి రెండు సంవత్సరాలే పంట వచ్చేది అది చూసిన తర్వాత కనీసం ఇన్పుట్ సబ్సిడీ పెట్టి పెట్టుబడి అయిన గ్యారెంటీ ఇవ్వాలని ఇన్పుట్ సబ్సిడీ తీసుకొచ్చాను నేను ఒకప్పుడు అనంతపురం జిల్లాలో మీరు చూస్తే రాష్ట్రంలో కూడా ఉన్నాయి అనంతపురం జిల్లాలో ఎక్కువ ఉండేటివి మహబూబ్నగర్లో పెట్టాం ఏవైతే పశువుల కోసం కొన్ని క్యాంపులు పెట్టాం తొంభై ఆరు తొంభై ఏడులో నీళ్లు లేవు పంట లేదు ఇది కూడా లేదు ఫార్డర్ లేదు అప్పుడు ఇక్కడి నుంచి ట్రైన్స్లో ఇక్కడి నుంచి పెట్టి ఎండుగడ్డి ఇవన్నీ తీసుకుపోయి క్యాంపులు పెట్టాం తాలూకాకు ఒకటి రెవెన్యూ డివిజన్ ఒకటి పెట్టి అక్కడ తీసుకొని చూదులు పెడితే రెండు నెలలు మూడు నెలలు అక్కడ మేపి మళ్ళీ ఇంటికి పంపించాం అలాంటి జిల్లాలు ఇది వస్తే నేను ఒకటే చెప్పాను ఇంత కరువు జిల్లా ఇది ఎడారిగా మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఈ జిల్లాను ఆదుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ ప్లస్ ఇన్సూరెన్స్ రెండు కూడా ఇమ్మన్నా ఏం కొంపలు కోల్పోవు వాళ్ళు చాలా నష్టపోయారు పేద రైతాంగం అలాంటి రైతులకు ఇవ్వాలి రెండు ఇప్పి ఇప్పుడు పదహైదు రూపాయలు ఇచ్చి మీరు ఏం చేస్తారు ఎక్కిరిస్తున్నారు అందుకే హందిరి నివా తీసుకొచ్చావు అన్నీ రేపు నేను మాట్లాడతాను వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా వెలుగు తీసుకొచ్చాము ఎట్లా వీడు ఆ వెలుగుని ఆరిపేసాడో కూడా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నేను ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాం మళ్ళీ చెప్తాను మీ ద్వారా కూడా మీరు తిడతారు నాకు తెలుసు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు నాకు తెలుసు ఓడిపోతారని కూడా తెలుసు మీకు ఎక్స్పైరీ డేట్ కూడా దగ్గర పడింది మీకు అందుకే ప్రజలను కూడా కోరుతున్నా ఎక్స్పైరీ డేట్ వచ్చిన తర్వాత ఏదైతే ఇంతవరకు వాడారో దాన్ని వాడాలనా లేదా మీరు డిసైడ్ చేసుకోవాలా మీరు ఏం చేశారో ప్రజలకు జవాబు చెప్పాలా ప్రజలను ఎందుకు అంటున్నారంటే మీరు ముందుకు రాకపోతే ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఈ మందు వాడరు వేరే మందిన వాడతారు రేపు ఎన్నికల్లో కానీ ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ఏ మందు వాడాలో కూడా తెలుసుకోవాలి మీరు మళ్ళీ ఇదే పని మందు మందుకున్నారనుకోండి లాభం ఉండదు ఆ విషయం కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి అదే మరి వీళ్ళకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది ఎగురెగిరి పడుతున్నారు ఏమి ఎగిరి అండి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం మీరు ఏం భయపడక్కర్లా మీకు తగిన చోటు చూపిస్తా ఆ శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది కేసులు పెడితే భయపడతారనో రౌడీజం చేస్తే భయపడతారనో ఓట్లు చేస్తాం చేస్తామనుకున్నాం మీ ఇష్టప్రకారం చేసి దొంగ ఓట్లు చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అన్నీ కంట్రోల్ చేస్తాం నాకు కావాల్సింది ప్రజల నుంచి సహకారం కావాలి ప్రజల్లో చైతన్యం రావాలి ప్రజల్లో చైతన్యం కోసం భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం అభివృద్ధి చేసిన పార్టీ సమీక్షం ఇచ్చిన పార్టీ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో పెట్టిన పార్టీ తెలుగు జాతి జాతిని ప్రపంచంలో శక్తివంతమైన జాతిగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ